ఓం నమో గణపతయే లలితా సహస్రనామ స్తోత్రం పది మరియు పదకొండు శ్లోకాలను ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాము ఓ శుద్ధ విద్యాంకురా దిజ పంక్తిద్వయోజ్వలా కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా ఇది కూడా ఏకవాక్య నామం మొదట వాక్యం ఒక నామంగా ఉంటే రెండవ వాక్యం ఇంకొక నామంగా ఉన్నది ఓం శుద్ధ విద్యాంకురాకారద్విజ పంక్తిద్వయోజ్వలాయై నమః ఓం కర్పూరవీటికా మోద సమాకర్షద్గంతరాయై నమః ఓం శుద్ధ విద్యాంకురాకారద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంతరా ఇక్కడ శుద్ధ అనేటటువంటి పదంలో ఒత్తు ఉన్నది శుద్ధ విద్యాంకురాకార అక్కడ కొంతమంది శుద్ధ విద్యాంకురాకారా అని రాకి దీర్ఘం చెప్తున్నారు అది చెప్పకూడదు శుద్ధ ద్విజ పంక్తి అక్కడ పంక్తి అనేది చాలా జాగ్రత్తగా పలకాలి ద్విజ పంక్తి ద్వయోజ్వలా ఎందుకంటే గా ఘ గా అనే అక్షరం తెలుగు భాషలో ఉచ్చరించడం మానేశారు పాఠశాలల్లో నేర్పించినప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే కాఖ గా ఘనో ఇణి అనో చెప్తున్నారు కానీ అది అసలైనటువంటి ఉచ్చారణ ఎలా పలకాలి అని చెప్పటం లేదు కా ఖా గా ఘ అని పలకవలసి ఉంటుంది ఏ విధంగా మనం గా అంటామో అదే విధంగా గా అని పలకవలసి ఉంటుంది అది ఇక్కడ వర్తిస్తుంది పంక్తి అన్నప్పుడు అది జాగ్రత్తగా పలకాలి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా కొంతమంది సమాకర్ష దిగంతర అంటూ ఉంటారు కానీ అక్కడ దా కింద దా ఉన్నది అది చూసుకొని చెప్పాలి कर्पूर वीटि कामोद समाकर्ष दिगंतरा ओम निज संलाप माधुर्य विनिर्भर्त्सित कच्छपी मंदस्मित प्रभापूर मज्जत कामेश मानसा इदि एक वाक्य नाम ओम निज संलाप माधुर्य विनिर्भर्त्सित कच्छप्यै नमः మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశమానసాయ నమ నిజ సల్లాప లాకిందలా ఉన్నప్పటికీ మనకి సల్లాప అని కనిపించినప్పటికీ ఆ మధ్యలో ఒక సున్నా ఉంటుంది దాన్ని కూడా మనం పలకాలి సల్లాప అని నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్ వినిర్భర్త్ భర్సి అని రు అని ఉంటాయి కాబట్టి మందస్మిత ప్రభాపూర భాకి ఒత్తు మజ్జత్ కామెష మానస గురించి మనం చెప్పుకున్నాం షా అని పలకకూడదు సా అని పలకకూడదు ష అని పలకాలి అని ఓం నిజ సంలాప మాధుర్య స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి